నా మీద తెలుగుదేశం నాయకులపైన అపోజిషన్ పార్టీలపైన ప్రజలపైన మీ పెత్తనం చూపించారు తప్ప గంజాయి పైన డ్రగ్స్ పైన సంఘ విద్రోహ శక్తులపైన మీరు పోరాడడం మానేశారు. నేను సిగ్గుపడుతున్నా ఇవన్నీ చూస్తా ఉంటే. నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు ఆడపిల్లలపైన దాడులు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే ఎక్కడ తమ్ముళ్ళు ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు. గంజాయి తాగిన వాడు ఏం చేస్తాడు? ఆడపిల్ల కావచ్చు మగవాడు కావచ్చు. ఆ స్టేజ్ తీసుకొచ్చిన నీచుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదే నా బాధ. మొన్నే నేను చూశాను ఏం తమ్ముళ్ళు మీరంతా సెల్ ఫోన్లు వాడుతున్నారా లేదా? సెల్ ఫోన్ నుండి చేలు పైకెత్తండి. ఈ సెల్ ఫోన్లు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? టెక్నాలజీకి ఆద్యుణ్ణి, నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తే 1000 కోట్ల రూపాయలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆదాయం. అదే తెలంగాణ 189,000 కోట్లు. ఏం తమ్ముళ్ళు 189,000 కోట్లు ఎక్కడ? 1000 కోట్లు ఎక్కడ తమ్ముళ్ళు? మనకు కోపం రాదు, ఆవేదన రాదు, నష్టపోయేది అర్థం కాదు మనకు. కానీ అర్థమైంది కాబట్టి ఇంతమంది వచ్చారు, నాకు అర్థమైంది అది. కానీ చాలదు, ఇంకా ఎక్కువ మీలో స్పందన రావాలి. నేను ఒకటే చెప్తున్నాము అని అన్నాను, ఈసారి ఎన్నికల్లో ప్రజలు గెలవకపోతే, జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలు. నాకు కాదు, ఈ రాష్ట్రానికి తమ్ముళ్ళు. సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమయం లేదు మిత్రమా. బాలకృష్ణ డైలాగ్. ప్రజా చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ ఒక బొబ్బిలి పులి కావాలి, గాండ్రించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకట్ వేళ్లతో పెకలించాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా మీరని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే పిడికిలు బిగించి చెప్పండి పోరాటానికి సిద్ధమని. ఇంకో పక్కన ఇక్కడ చూస్తే ఈరోజు నేను అడుగుతున్న బొబ్బిల్లో ఒక్క పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ పోయింది. విభజన చట్ట ప్రకారం గిరిజన యూనివర్సిటీ వాళ్ళ దానికి కూడా అతి లేదు, గతి లేదు. ఇంకో పక్కన దగ్గర దగ్గర మీరు చూస్తే తోటపల్లి రిజర్వాయర్ నేనే పూర్తి చేశా, నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేశా, అవునా కాదా? ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే వంశధార నాగావళి అనుసంధానం నేనే ప్రారంభించి చాలా వరకు పనులు పూర్తయితే మధ్యలో ఆగిపోయినాయి. సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయి. విజయనగరానికి కావలసిన నీళ్లు కావాలి, ప్రాజెక్టులు పూర్తి కావాలి, పిల్లల చదువు కోసం స్కూళ్లు కాని కాలేజీలు కాని బాగా పనిచేయించే పరిస్థితి రావాలి. ఈరోజు మీరు చూస్తే బొబ్బిలి టౌన్ లో వివిధ పాఠశాలలు చూశాం తమ్ముళ్ళు, అక్కడ చాక్ పీసులకి వైట్ పేపర్లకు డబ్బులు లేవు. ఏమి జగన్ రెడ్డి నీ నాడు నేడు ఏమైంది?
ఏమైందని నాడో